యువ ఓటర్లే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఓటు నమోదు సహా ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా అనేక అంశాలపై ఎన్నికల అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీప్ యాక్టివిటీ కార్యక్రమం నిర్వహించారు. జూబ్లీ హిల్స్ జీబీకే మాల్లో ఓటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నృత్య కళాకారులు ఓటు హక్కు విలువ వినియోగంపై చేసిన నృత్యం ఆహుతులను అలరించింది. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఈఆర్ఓ శ్రీమతి బి ప్రశాంతి మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. దీనిలో భాగంగా జీబీకే మాల్ ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని విధిగా వినియోగించుకోవాలని కోరారు. అనంతరం హైదరాబాద్ జిల్లా స్వీప్ నోడల్ ఆఫీసర్ శ్రీమతి సి అరుణకుమారి మాట్లాడుతూ స్వీప్ యాక్టివిటీలో భాగంగా ఫ్లాష్ మ్యాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా ఓటు వేయాలని, తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. నమస్కారం అండి. ఈరోజు అందరికీ నమస్కారం అండి. నేను నోడల్ ఆఫీసర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. ఈరోజు మనకి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో జూబ్లీ హిల్స్ జీవీకే మాల్లో ఇక్కడ ఒక మేము యాజ్ పర్ ద ఈసీఐ కమిషనర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అండ్ మన డిఈఓ డిస్ట్రిక్ట్ ఎలక్ట్రల్ ఆఫీసర్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఆదేశం ప్రకారంగా ఈరోజు ఇక్కడ మన ఓటర్ అవేర్నెస్ గురించి స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుందండి. ఈ స్వీప్ యాక్టివిటీస్ మనం 15 కాన్స్టిట్యూయెన్స్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో అందరు కూడా మనకి ప్రజలు ఒక అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన ఓటు వినియోగించుకోవాలని చెప్పి, వాళ్ళు ఏంటంటే ఒక ఓటు గురించి ఏమవుతుందని చెప్పి చాలా మటుకు ఓటు తెలుసుకోవడానికి కూడా మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు 18 ఇయర్స్ అయిన వాళ్ళు కూడా ఫామ్ 6 ద్వారా కూడా అప్లై చేయడం కానీ, అలానే మీకు కరెక్షన్స్ ఉన్నా కూడా ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ హౌస్ నెంబర్ కానీ అట్లాంటివి కూడా ఏదైనా కరెక్షన్స్ ఉంటే కూడా మోడిఫికేషన్స్ ఉంటే కూడా ఫామ్ 8 ద్వారా కూడా
మీరు అప్లై చేసుకొని అప్డేట్ చేసుకోవాలని మాకు ప్రజలు ఇచ్చిన ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కార్యక్రమం కూడా తెలియజేస్తున్నాము. మా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం ప్రకారం కూడా మేము ఓటర్ హెల్ప్ లైన్ కూడా 1950 టోల్ ఫ్రీ నంబరు www.eci.com నుంచి కూడా మీరు అందరు కూడా డౌన్లోడ్ చేసుకొని కూడా మీ ఓటు ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకొని అందరు కూడా ఈ వచ్చే ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చే ఎన్నికల జనరల్ ఎలక్షన్స్ లోక్సభ 2024 May 13th రోజున ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్లో వచ్చేసి కూడా మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ స్వీప్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక సిస్టమాటిక్ మేనర్గా స్వీప్ యాక్టివిటీస్ సిస్టమాటిక్ ఓటర్స్ ఎలక్ట్రాల్ ఎడ్యుకేషన్ పార్టిసిపేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేషన్ ఎలక్షన్లో చేసుకొని మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఐ ఓట్ ఫర్ షోర్ స్లోగన్తో అలాగని నథింగ్ లైక్ ఓట్ ఓట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరు ఈ డెమోక్రసీలో కూడా ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా మీరు ఫీల్ అయ్యి పోలింగ్ బూత్లో వచ్చి మీ ఓటు వినియోగించుకొని ఎక్కడ పోలింగ్ స్టేషన్ ఓటర్ పర్సంటేజ్ తక్కువ కాకుండా ఓటర్ టర్నౌట్ పెరగడానికి ఈ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ మన జూబ్లీ హిల్స్ డీసీ గారికి కూడా నా ప్రతి ఒక్క కృతజ్ఞతలు చెప్తూ అందరు కూడా మెప్మా వాళ్ళు కూడా పిల్లలు కానీ చాలా చక్కగా ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో అందరికి కూడా నమస్కారం అండి. అందరు కూడా ఓటు వినియోగించుకోవాలని ఒక్కసారిగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు మన పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలతోటి స్వీప్ యాక్టివిటీలో భాగంగా ఫ్లాష్ మ్యాప్ ప్రోగ్రామ్ చేస్తున్నాం జీవీకే మన్మోహన్లో. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఖచ్చితంగా ఓటు వేయాలి, ఓటు హక్కుని 100% వినియోగించుకోవాలి అని, ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా ఓటు వేయాలి అనే అంశాలను ప్లక్కార్డుల రూపంలో మేము ప్రదర్శించుకుంటూ మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించిన, మా టీఎల్ఎఫ్ సంబంధించిన స్టూడెంట్స్ పిల్లలు ఎవరైతే మంచి డాన్సర్స్ ఉన్నారో తోటి ఇవాళ క్లాసికల్ క్రమ్ వెస్ట్రన్ ఫ్యూజన్ తోటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలని ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. మంచి స్పందన వచ్చింది, రెస్పాన్స్. సో ఏంటంటే సెలవు రోజున్న చాలామంది ఓటు వేయట్లేదు, తర్వాత ఓటు వేయాలి అనే ఒక ఇంకా ప్రజలలో ఓటర్స్లలో మేము అవగాహన తీసుకురావడం ప్రోగ్రామ్ చేయడం జరిగింది.